నమస్తే, నేను మీ జాహ్నవి మంత ఉన్నారు. అస్ట్రాలజర్, ట్రైనర్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ కోచ్, మిరాకిల్ నెంబర్ ట్రైనర్ డాక్టర్ ఆర్బి సుధా గారు మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే జాహ్నవి. ఈ మధ్యకాలంలో గ్రభావై నెంబర్స్, ఏంజిల్ నెంబర్స్, మిరాకిల్ నెంబర్స్, ఇలా రకరకాల నెంబర్స్కి చాలా అట్రాక్ట్ అవుతున్నాం. సో 555 నెంబర్ అని, 369 అని ఇంతకుముందు ఆల్రెడీ మీరు చెప్పున్నారు కొన్ని. సో అట్లానే 000 నెంబర్స్కి కూడా అంత పవర్ ఉందా? అసలు ఏంటి, అసలు ఈ నెంబర్స్కి వెల్త్కి సంబంధం ఏంటంటారు? బోల్డ్ అంత సంబంధం ఉంటుంది, ఎందుకంటే మన ఇంటెన్షన్ తోటి ఈ నెంబర్స్ చూస్తున్నాం కదా. ఫస్ట్ మన ఇంటెన్షన్ అంటే మన సంకల్పం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్. అంటే ఏంటంటే ఆ ఇంటెన్షన్తో చూస్తున్నాం. అండ్ ఆల్సో అందరికీ అంత ఈజీగా ఇలా ప్యాటర్న్ నెంబర్స్ కనిపించేవి కదా, కొంతమందికే కనిపిస్తాయి. అవి ఎక్కడ కనిపిస్తాయి? మనకి నోట్లో, అంటే ఏంటంటే నోట్ అంటే ఏ నోటు, మనం డబ్బు నోట్లో కూడా 000 వస్తుంది. అండ్ యూసి అలా అంటే మన ముందు కార్ వెళ్తుంది, దాంట్లో కూడా జీరోస్ కనిపించవచ్చు. సమ్టైమ్స్ నంబర్స్ ఫోన్లో కనిపించవచ్చు, ఒకళ్ళు ఫోన్ నెంబర్ ఉండొచ్చు. ఓకే, సపోజ్ మీరు ఏదో టైం చూస్తూ ఉన్నప్పుడు అది కనిపించవచ్చు. ఇట్లాగా ఇట్లా చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ ఇచ్చేది, లేకపోతే మనకి ఏంజల్స్, మనకేమో ఎప్పుడు దేవదూతలు అనే వాళ్ళు కాపాడుతూ ఉంటారని ఒక నమ్మకం ఉంది. అంటే దేవదూతలు వెనకాతల నుంచి మనని పుష్ చేస్తారు కూడా, అంటే ఏంటి చెయ్యండి చెయ్యండి అని చెప్పి చేయిస్తారు కూడా, అంటే మంచి అయితే. ఓకే, సో వాళ్ళు కాపాడుతూ ఉంటారు కనుక వాళ్ళు ఇచ్చే సూచనలు ఇవి. ఓకే, అలాగే ప్యాటర్న్ నెంబర్స్ చాలా ఉన్నాయి, 000 111 222 333, అలా ప్యాటర్న్స్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం. కానీ 000కి ఏంటి స్పెషాలిటీ అంటే, మనకి అందరికీ తెలిసిన ఒక విషయం, 9 ప్లానెట్స్ ఉన్నాయి మనకి, అంటే 1 to 9 ఉన్నాయి. 0కి ఏ ప్లానెట్ మనం ఇవ్వాల, 1కి మనం సన్ చెప్పుకున్నాము, 0కి ఏం చెప్తాము? ఏం చెప్పలేము. అంటే ఏంటి అది? స్టార్టింగ్, ఏదైనా న్యూ బిగినింగ్. సూచన ఏంటి? అసలు మనం న్యూ బిగినింగ్, ఏదో ఒకటి బిగిన్ అవ్వబోతోంది. అంటే ఏంటి అసలు విషయం? మనం ఆల్రెడీ మనం చేస్తున్న ఒక పని ఉంటుంది, మన ఇంటెన్షన్ ఉంటుంది, అంటే అది ముగించింది. అంటే ఏంటి? మీకు ఫుల్ఫిల్ అయిపోయింది. అది ఫుల్ఫిల్ అయిన తర్వాత మీరు దీనికి వస్తున్నారన్నమాట. అంటే ఏంటి? అది ముగించిన తర్వాత న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతోంది, మీకు మంచి బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతోంది అని చెప్పడానికి సూచనలు ఇవ్వడమే ఈ 000. ఎందుకు న్యూ బిగినింగ్ అనేది మనకి కావాలి? ఎప్పుడు మన లైఫ్ ఒకలా ఉంటుందా? ఉండదు కదా. అంటే ఏంటి? ఎత్తుతగులు అనేది అందరికీ కామనే, బట్ ఏంటంటే ఒకటి ముగించిన తర్వాత, సపోజ్ ఒక కార్యం అయిపోయింది, ఒకటి మేనిఫెస్ట్ చేసేసారు, మీ ఇంటెన్షన్ మేనిఫెస్ట్ చేసేసారు, చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి కావాలి కదా. అవును, కావాలి అన్నప్పుడు కొంతమందికి డౌట్లు ఉంటాయి, ఏంటి మనం చేయగలమా లేదా, ఎలా ఉంటుంది తర్వాత, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చాలా ఆతృత పడుతూ ఉంటారు, యాంగ్జైటీ కూడా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళందరికీ ఈ సూచనలు అంటే ఏంటంటే కొత్త బిగినింగ్ మీకు స్టార్ట్ అవబోతోంది, మీకు యూనివర్స్ సహకరిస్తుంది. అంటే ఎవ్రీబడి విల్ కమ్ టుగెదర్, అందరూ వస్తారు మీకు హెల్ప్ చేయడానికి. అందుకని చూసుకోండి మీరు. అంటే ఏంటి, చాలామంది ఏం చేస్తారంటే దే వాంట్ అండర్స్టాండ్, అంటే వాళ్ళకి ఏంటంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారనుకోండి, సమ్టైమ్స్ వాళ్ళు ఎవరినో వచ్చి మీకు హెల్ప్ చేద్దాం అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఐడెంటిఫై చేయాలి కదా. ఐడెంటిఫై చేయకుండా ఎలా వెళ్తారు ముందుకి? ఐడెంటిఫై చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం మనం. అంటే ఏంటి? యూనివర్స్ ఇచ్చే మన సూచనలు, ఆర్ ఏంజల్స్ ఇచ్చే సూచనలు మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి, అదే న్యూ బిగినింగ్ అనమాట. సో సమ్టైమ్స్ ఏమంటే, ఇప్పుడు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, లేకపోతే ఇంట్లోంచి ఇంకోటి చేద్దాం, ఇంకో కార్యం చేయాలనుకుంటారు, అంటే కొత్త హాబీ నేర్చుకుందాం అనుకోవచ్చు, ఎన్నో ఉంటాయి కోరికలు. ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉంటే ఏంటంటే ఈ టీం నుంచి ఇంకో టీంకి వెళ్తున్నాము, లేకపోతే ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాము, ఇట్లాంటివన్నీ దూకడం అంటాం కదా. సపోజ్ అలాంటప్పుడు ఈ సూచనలు కనిపిస్తాయి. అంటే ఏంటి? ఎవరికి కనిపిస్తాయి ఇవన్నీ? ఆల్రెడీ పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి. అందుకని నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి కనిపించవా? కనిపిస్తాయి. కానీ ఆ సూచనల్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలిగా, ఆ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుని పాజిటివ్ డైరెక్షన్ తీసుకెళ్ళడానికి ఇది ఒక సూచనలు ఏంజల్స్ మనకి పంపిస్తూ ఉంటారన్నమాట. అంటే న్యూ బిగినింగ్ అనేది భయపడకూడదు. చాలామంది ఏంటంటే న్యూ బిగినింగ్ అంటే భయపడిపోతారు. ఇవ్వ ప్రమోషన్ రావచ్చు కదా, అది న్యూ బిగినింగే కదా. ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలని ప్రమోషన్, ఇక్కడున్నా సరే ఊరు వేరే ఊరికి వెళ్ళాలన్నా సరే, లేకపోతే ఇక్కడే పక్క ఇంకో ఆఫీస్లోకి వెళ్ళాలన్నా సరే, అది కూడా న్యూ బిగినింగే కదా. సో దీనికి సూచన చెప్పింది ఏంటంటే న్యూ బిగినింగ్ అనేది. అలాగే ఎందుకు చెప్తావు న్యూ బిగినింగ్? నీకు సంపద వస్తుంది, నీకు డబ్బులు వస్తాయి, నువ్వు చెయ్యి, నువ్వు విత్ ఏంటంటే నమ్మకంతో ముందుకెళ్ళు. నువ్వు నమ్మకంతో ముందుకెళ్తే తప్పక అవుతుంది, నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు అని చెప్పడానికే ఇది 000. ఓకే, సో దీన్ని ఎలా చాంట్ చేయాలి అంటే
దాన్ని ఎట్లా మనం చేయడం వల్ల మనకు మనం అనుకున్న ఫలితం వస్తుందంట? చా అంటే ఏమి చేయక్కర్లే, ఇది సూచన నేను ఇందాక నుంచి చెప్తున్నాను 0 0 0 అనేది. బట్ ఏంటంటే ఇది ఎవ్రీడే మీరు రాసుకోవచ్చు, అట్లీస్ట్ మినిమమ్ 21 times రాసుకుంటే 21 days చేస్తారంటే మీకు మంచే జరుగుతుంది. యాక్చువల్గా మనం ఏమంటాం, 21 డేస్కి ఒక థాట్ అనేది మనకి మారుతుంది, ఓకేనా? సో అందుకోసమే 21 డేస్ అన్నాను. ఇది 7 డేస్ మినిమమ్, ఫస్ట్ స్టార్టింగ్ 7 డేస్ మినిమం చేసినా కూడా మంచిదే. ఎప్పుడు చేయాలి? మనం మామూలుగా చాలామంది బ్రహ్మముహూర్తుల్లో ఈ కాలంలో లేచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రహ్మముహూర్తం అనేది చెప్తాం ఫస్ట్ స్టార్టింగ్ లేచి, అప్పుడు ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్ ఆ టైంలో మీరు రాసుకోండి. అండ్ ఆల్సో విత్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే ఏంటి, మన విష్తో పాటు మనం ఏమనుకుంటున్నాం, మనకి ఇంత డబ్బు రావాలి అనుకుంటున్నావా, లేకపోతే ఇంత ప్రమోషన్ రావాలి అనుకుంటున్నాం, లేకపోతే వేరే ఊరికి వెళ్ళాలి, లేకపోతే నా కొడుకు ఏమో ఇంజనీరింగ్ చదువుకోవాలి. మొన్న ఎవరో ఫోన్ చేస్తారు నాకు ఇలాగే, నంబర్స్ నేను చాలా చెప్పాను కదా, అంటే ఏంటంటే ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామినేషన్కి, లేకపోతే ఇంకోటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వాళ్ళు పాస్ అవ్వాలి, వాళ్ళు ముందుకు రావాలి. ఇది కూడా న్యూ బిగినింగే కదా స్టూడెంట్స్కి కూడాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక 7 డేస్ మినిమమ్, అట్లీస్ట్ 21 టైమ్స్ రాసుకుంటే మంచిదన్నమాట. నేను అన్నిటికీ ఏం చెప్తాను, 11 21 చెప్తాను ఎక్కువ. 108 టైమ్స్ కూడా రాయొచ్చు, కానీ ఎవరు ఓపిక పట్టి వాళ్ళదన్నమాట. వన్ మనకి అన్నీ ఇవన్నీ ఏంటంటే ఏంజల్స్ ఇచ్చి, యూనివర్స్ ఇచ్చిన నంబర్సే అనమాట. ఎందుకు ఇచ్చాయి, సూచనలు ఇస్తున్నాయి, ప్లస్ మిమ్మల్ని పాజిటివ్ దారికి తీసుకెళ్తున్నాయి. మీరు నెగిటివ్ థింక్ చేయద్దు, పాజిటివ్ దారిలో థింక్ చేసి వెళ్ళండి, నమ్మకం పెట్టుకోండి, మేము ఉన్నాము అని చెప్తున్నాయి అనమాట. ఓకే, సో 0 0 0 నెంబర్తో అంటే ఏ విషయం అయితే మనకు ఉందో అది అది ఏదైనా కానివ్వండి, సో అది డెఫినెట్గా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటారు. సో నమ్మి చేస్తే సరిపోతుంది. దేనికైనా నమ్మకమేనే కదా, బలమైన నమ్మకం ఉంటే మనం సాధించలేదు ఏదీ లేదు. అసలు బేసిక్గా స్టూడెంట్స్ వాళ్ళందరూ చేశారంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ అపీర్ అయ్యే వాళ్ళు, వాళ్ళు ఎస్పెషలీ చేశారనుకోండి, వాళ్ళకి తప్పక మంచి ఫలితాలు దొరుకుతాయి. అసలు ఇది ఎగ్జామ్ సీజన్ కాబట్టి, సో వాళ్ళకు కూడా న్యూ బిగినింగ్ అనేది అంతే కదా ఉంటుంది. అవును, సో చాలా చాలా రైట్ ఇన్ఫర్మేషన్, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా 0 0 0 అసలు ఏంజిల్ నెంబర్స్కి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. సో ఒక్కొక్క ఏంజిల్ నెంబర్ ఒక్కొక్క దానికి వర్క్ అవుతుంది, ఏది ఎవరికి ఎలా నమ్మితే అలా. సో 0 0 0 గురించి కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ నెంబర్ నుంచి, ఈ నెంబర్ అనుకోవడం వల్ల, ఈ నెంబర్ కనిపించడం వల్ల వచ్చే ఫలితాలు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా డాక్టర్ ఆర్బీ సుధా గారు. సో చాలా చాలా బాగుంది ఇన్ఫర్మేషన్, మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. మరి అలాగే ఎవరికైనా పర్సనల్గా డాక్టర్ ఆర్బీ సుధా గారి అపాయింట్మెంట్ కావాలి, సంప్రదించాలంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీ జీవితంలో మీకు ఎలాంటి మిరాకిల్స్ నెంబర్స్ కావాలన్నా, యాంజిల్ నెంబర్స్ కావాలన్నా అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే.